ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక నిమిషం కూర్చోని బెదిరించే మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చోని సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరించేది కూర్చోండి ఒక్క నిమిషం భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతా అని అడిగిన అవసరం లే పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లే ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలి స్వస్థంగా మాట్లాడతారు అధ్యక్ష శవయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళు కూడా ఏమో మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి పన్నెండేళ్ల పాప నేను సరిపోతాం మీరు ఓట్లేకపోతే అంటే ఇది ఏమధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడతారు అధ్యక్ష గౌరవ గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నన్ను కూర్చోమంటారా వాళ్ళు ఏమి నైతికత ఏమి నైతికత ఉన్నది ఇలా ఓట్లేసుకుంటే పన్నెండేళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మీరు ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్మెయిల్ చేసుకున్నాను మాట్లాడతారు అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరద కాలువలు చేసింది అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కయ్యా అధ్యక్ష